విజయనగరం జిల్లా పట్టణం కోట జంక్షన్ వద్ద కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతున్నందున కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి రాజకుమారి ఐపీఎస్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ పి అనిల్ కుమార్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లోనూ కూడా పాజిటివ్ కేసులు రిపోర్ట్ అవడం మొదలై ఒక్క మన జిల్లాలో మాత్రమే మార్చి ఏప్రిల్ మే రెండు నెలలు మన జిల్లా మాత్రమే గ్రీన్ జోన్ గా ఉండి మరి అప్పటిలో తీసుకున్నటువంటి పోలీసులు తీసుకున్నటువంటి కట్టుదిట్టమైన చర్యలతో బయట నుంచి పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఎవ్వర్ని కూడా జిల్లాలోకి ప్రవేశింపనేయకుండా చెక్ పోస్టులన్నీ కూడా పగడ్బందీగా పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయించడం వాళ్ళందర్నీ కూడా క్వారంటైన్ చేయడం ఇవన్నిటిని వాటన్నిటిని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడంతో మన జిల్లా రెండు నెలలు సుమారు గ్రీన్ జోన్ గా ప్రకటించబడి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా ఒక క్రమశిక్షణకు మారుపేరుగా గ్రీన్ జోన్ గా ప్రకటించబడి అందరి చేత కూడా ప్రశంసలు అందుకుంది విజయనగరం జిల్లా మరి ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడైతే వలస కార్మికులు మన జిల్లాలోకి ప్రవేశించారో ఇతర రాష్ట్రాల నుంచి అప్పటి నుంచి మనకి పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఆ తర్వాత గత సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలల్లోనూ కూడా పీక్ వెళ్ళిపోయాయి పాజిటివ్ కేసెస్ చాలా పీక్ దశకి అంటే చాలా అత్యున్నత స్థాయిలో కేసులు నమోదవడం జరిగింది రెండు నెలల్లో. ఆ రెండు నెలల్లోనే మరణాలు కూడా సంభవించడం మొదలైంది. ఈ మరణాల కారణంగా తర్వాత ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా రావడం చాలా మంది మనకు తెలిసిన శ్రేయోభిలాషుల్ని బంధువుల్ని కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికల్లా కొంత తగ్గుముఖం పట్టింది. మళ్ళా గత నెల అంటే జనవరి ఫిబ్రవరికి వచ్చేసరికి సింగిల్ డిజిట్ లో మన జిల్లాలో కేసులు నమోదవడం మొదలుపెట్టింది. అంటే కొన్ని కొన్ని సార్లు జీరో పాజిటివ్ కేసెస్ వచ్చాయి. అంటే పాజిటివ్ కేసెస్ అసలు రిపోర్ట్ అవ్వలేదు ఒక 10-15 రోజుల పాటు, ఒక నెల రోజుల పాటు పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ అవ్వలేదు. మళ్ళీ తర్వాత ఫిబ్రవరి అయిపోయిన తర్వాత ఈ మార్చి స్టార్టింగ్లో కూడా ఒక వారం 10 రోజులు మనము జీరోగానే ఉన్నాము లేదా 1, 2, 3 కేసులు రిపోర్ట్ అవ్వడం స్టార్ట్ అయింది.